జిల్లాలో అమర వీర స్ఫూర్తి యాత్ర కార్యక్రమం విజయవంతంగా సాగింది. తెలంగాణ ఉద్యమకారులు ప్రొఫెసర్ కోదండరాం ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ కోసం పాటుపడిన ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడారు. ఆనందోత్సవాల నడుమ అమర వీరుల స్ఫూర్తి యాత్ర సాగింది. మనకక్కడ పోస్టులు లేవు, రిజర్వేషన్లు లేవు. ఇది ఇవాళ తెలంగాణలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అందుకనే అడిగినాం, మనకు తెలంగాణలో న్యాయం జరగాలి. ఒక్కటి కాదు, రెండు కాదు, గవర్నమెంట్ స్కూళ్లు బాగుపడాలి, పిల్లలు ఫ్రీగా చదువుకోవాలంటే ఏ ఊరికి పోయినా 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఫీజుల మీదనే ఖర్చు పెడుతున్నారు తల్లిదండ్రులు. సంగారెడ్డి